గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. కొంతమంది చాలా సంతోషంగా, అఫ్కోర్స్ అతి తక్కువ మంది, బట్ ఎంతోమంది ఈరోజు నా దగ్గర ఉన్న రెండు ఫోన్లు కూడా ప్రతి సెకండ్కి రెండు ఫోన్లలోనూ నెంబర్లు మోగుతూనే ఉన్నాయి. ఎత్తలేక పోతున్నా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏమైందిరాజు గారు, ఇది నిజమేనా, ఇది నిజమేనా అని. సరే కొద్దిమంది ఆ పేరు చివర ఏదో కొద్దిమంది తొట్టి గ్యాంగ్ వాళ్ళు, 2 లక్షల గ్యాంగ్ వాళ్ళు ఏదో మెసేజ్లు పెడుతున్నారు, దోలు తీరిందా బాగా అయిందా అని. రే పిచ్చి నా కొడకలారా చెప్తాను మీకు. సో నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను, అలాగనే ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా. బట్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఐ యాక్సెప్ట్ ఇట్. సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరికొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్ పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి, ఎవడ దాము బాలాజీ అని ఉన్నాడు ఒక ఇడియట్ అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డి రఘువుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిపులారికి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు, 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కాయి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రతి ఒక్కడికి ప్రతిసారి విజయం దక్కదు. అలా ప్రస్తుతం టెంపరరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. రే లఫడగలరా, సంతోషించండి, పర్వాలేదు. ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడో అని. కానీ ఏమోనో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. నేను టెంపరరీగా, ఓన్లీ టెంపరరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి ఓకే కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా, టెంపరరీగా సక్సెస్ అయ్యాడు, 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో, ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాణ్ణి అధపాతాలానికి తొక్కపోతే నా పేరు రఘు గారు, చూసుకుందాం. బట్ టెంపరరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి, తప్పదు. ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో 2 గంటల్లోనూ అఫీషియల్గానే అనౌన్స్ చేయొచ్చు. నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎందుకంటే సోము వీర్రాజు గారు, వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారు
వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. వైల్ అగ్రీ మై స్మాల్ డిఫీట్ ఇన్ నాట్ గెటింగ్ ద సీట్ యాజ్ ఆఫ్ నౌ, చూద్దాం ఈ స్థానం నుంచే పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం విల్ టెల్. కానీ అతను అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు. అతని ఊహ ఇంకా జగన్కి ఓటేసిన ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తను పాపం గడుపుకోవాలని, నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ మరి కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పన్నిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు కనపడినప్పటికీ అల్టిమేట్గా అందరూ రియలైజ్ అవుతారు జరిగిన మిస్టేక్ని. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వేసే చీప్ ట్రిక్స్ పనిచేయవు. బీజేపీ ఆ స్థానాన్ని శ్రీనివాస్ వర్మ అనే ఒక ఆయనకి కేటాయించింది. ప్రస్తుతం చూద్దాం ప్రజలు, నేను ఎప్పుడూ కూడా గతంలో కూడా ఈ పదవి అనుభవించాలి అనే ఆలోచన ఉంటే ఆ పనికి మాలిన వాడికే నేను కాస్త తలొగ్గితే ఈ 5 ఏళ్ళు నేను అజ్ఞాతవాసంలో ఢిల్లీలో ఉండవలసిన అవసరం లేదు, ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు. నాకు పదవే ఇంపార్టెంట్ అనుకుంటే ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు. ఆ పనికి మాలిన పార్టీలో చేరి నేను కూడా అందులో ఒక భాగస్వామిగా ప్రజలకు అన్యాయం చేసిన ఆ కించిత్ ఆ గిల్టీ ఫీలింగ్తో అమరావతి రైతులకు కానీ ఇంకెన్నో విషయాల్లో అతను ఆడిన పచ్చ అబద్ధాలు నిజమని నమ్మి ఆ బాబాయ్ హత్యలో కానీ అతన్నే చంపాలనుకున్న కోరికత్తి విషయంలో కానీ ఆ పచ్చి నిజాలన్నీ నాకు తెలిసిన తర్వాత, అతను ఆగడాలు చూసిన తర్వాత, అప్పట్లో అతను నెక్స్ట్ 10-15 ఏళ్ళు అతనే ఉంటాడు అని ప్రజలు ఈవెన్ ప్రతిపక్షాలు కూడా భ్రమపడుతున్న సమయంలో ఐ డిడ్ నాట్ బాదర్. మన కాన్షియస్ని సమాధానం, నా కాన్షియస్ని నేను సమాధానం పరుచుకోలేక అతడిపై నేను ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించా. 1.5 నుంచి 2 సంవత్సరాల పాటు నా యుద్ధం ఒంటరి యుద్ధమే. ఇది నేనేమి ఎగ్జాగరేట్ చెప్పుకుంటాం కాదు, ఆంధ్రాలో ఉన్న ప్రతి వాళ్ళకి, ఆరు దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే ప్రతి వాడికి కూడా చాలా స్పష్టంగా తెలిసిన నిజం ఇది. ఒక ఆశయంతో నేను వచ్చా. నేను ఒక మంచి ఆశయం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం అనే ఉద్దేశంతో ప్రజల్లో నాకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అవసరం మనకి ఏమిటి అని అదే దృక్పథంతో నేను ముందుకెళ్ళా. ఇంకా అదే దృక్పథంతో నేనున్నా. రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, మరేదైనా కావచ్చు, టెంపరీగా నాకు సెట్బ్యాక్ వచ్చిన మాట వాస్తవం. ముందు చూపు లేకుండా ఓకే, ఐ విల్ డిడక్ట్ ఇట్. ఏదైనా టెంపరీగా సెట్బ్యాక్ వచ్చిన మాట వాస్తవం. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది, తప్పుల్ని సరిచేసుకోవటానికి
అందరికీ సమయం ఉంది. పార్టీలు కొన్ని గచ్చేతలు లేని పరిస్థితుల్లో ఏమో కొంతమంది దాన్ని మోసం అనొచ్చు, కొంతమంది అన్యాయం అనొచ్చు. నేనైతే మోసం అని అన్నాం, అన్యాయం అని అన్నాం. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు అన్యాయం చేసిన ప్రజలు అన్యాయం చేయరు. నాకు పదవి ముఖ్యం కాదు, కానీ ఒక పదవిలో ఉంటే అన్యాయం చేస్తున్న వారిని ప్రశ్నించాలి అంటే మన వేదనని అవతలవాడు పరిగణనలోకి తీసుకోవాలి అంటే ఒక ప్రశ్నించే గొంతు అవసరం. నా గొంతు తెంపటానికి ప్రయత్నించినా కూడా నా గొంతు వినిపించటానికి నేను ఇన్నాళ్ళు ఆ ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నంలో ఉంటాను. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఉంటే సరిదిద్దుకుంటారు అనే ఆశాభావం నాకుంది. ఒకవేళ వాళ్ళు సరిదిద్దుకోకపోతే ప్రజలే ముందుకొచ్చి వారిని సరిచేస్తారు అన్న ఆశాభావం మరింత ఎక్కువగా ఉంది. సో దయచేసి కైండ్లీ డోంట్ గెట్ అప్సెట్. నన్ను ప్రేమించని పార్టీలు ఉండొచ్చు, కానీ నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, నన్ను ప్రేమించే ప్రజలు ఉన్నారు అనే విశ్వాసంతో తప్పకుండా నేను ఎన్నికల్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా ఆల్రెడీ ఒకసారి ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి కొంతవరకు సమస్యలు అన్నవి ఉంటే కూటమి నెగ్గితే సమస్యలు ఉండవు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమస్యలు ఉండవు తప్పకుండా. కానీ వీళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలకి మరి ప్రజాస్వామ్యం బలవ్వకుండా ఉండాలి అనే దృక్పథం ఉంది. చూద్దాం మరి ఈ పోరాటంలో మరింత మందిని ప్రజలకు దూరం చేయటంలో పక్క పార్టీలను కూడా డెసిషన్ మేకింగ్లో మరి ఇప్పుడున్న పాలక పక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించిన నన్నే తన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో పక్కన పెట్టగలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి డ్రగ్ లార్డ్స్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ ఆంధ్ర ఆర్ ఇండియా మరి ఇటువంటి వ్యక్తుల మధ్యన పొరపాటున వారికి అధికారం వస్తే ప్రజలు సగమంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని గ్రహించి నేను గొంతు విప్పా. చూద్దాం, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ప్రజలు ముందుకు వస్తారు. ఈ పోరాటంలో తప్పకుండా కూటమి ప్రజాకూటమి నేను ఉన్నా ఎన్నికల సంబరంలో లేకపోయినా అద్భుతమైన విజయాన్ని ఈ ప్రజాకూటమికి ప్రజలు కట్టబెడతారు అనే విశ్వాసంతో బట్ చెప్తున్నా మళ్ళీ, మూడు అడుగులు వెనకేసిన జగన్మోహన్ రెడ్డి రాబోయే మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకేస్తానో చూడు. నీ ఆశలైతే అడి ఆశలే అవుతాయి. రే కొంతమంది లుచాస్ చాలా దరిద్రంగా మెసేజ్లు ఇస్తున్నారన్న కొడకల్లారా, నెంబర్లు నోట్ చేసుకుంటా. ఈ ప్రభుత్వం తుక్కు తుక్కుగా ఓడిపోతుంది ఎన్ని కుట్రలు చేసినా, ఆ తర్వాత చూసుకుందాం. బట్ ఎంతో అభిమానంతో మరి
ఎన్నో మెసేజ్లు నాకు పంపిన నా అభిమానులకి, ముఖ్యంగా ఎందరో మహిళలు అసలు ఫోన్ మెమరీ అయిపోయిందా, 1 TB ఉన్నా సరే అన్నట్టుగా టప 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 మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మీ అభిమానం హోము కాదు, తప్పకుండా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను అని మరొక్కసారి మనవి చేస్తూ, రేపు రచ్చబండ విల్ కంటిన్యూ, వెదర్ ఐఎమ్ ఇన్ పాలిటిక్స్ ఆర్ నాట్ రచ్చబండ విల్ కంటిన్యూ, బట్ ఐ బీన్ పాలిటిక్స్. డోంట్ బీ టూ హ్యాపీ జగన్మోహన్ రెడ్డి అండ్ యువర్ తోటి గ్యాంగ్, డోంట్ బీ టూ హ్యాపీ, ఐ విల్ బీ బ్యాక్ విత్ వెంజన్స్ వెరీ వెరీ షార్ట్లీ. థ్యాంక్ యూ.